హే గాయ్స్, నేను రాణి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్. ఏంటి సబ్స్క్రైబ్? ఈరోజు సండే కదా, బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా? వచ్చే సండే ఎక్కడికి వెళ్తామే? సరదాగా మన చుట్టాలింటికి వెళ్దామా? చుట్టాలు ఎందుకు బాబు తలనొప్పి? చుట్టాలు అంటే మనం డాగ్ చుట్టాలే. పద అయితే తొందరగా ఫాస్ట్ కదా. మనం చాలా లక్కీ కదా, మన ఇంట్లో రెండు డాగ్స్ ఉన్నాయి, మన చుట్టాలు అందరికి డాగ్స్ ఉన్నాయి. అవును, మన ఫ్యామిలీలో నాకు తెలిసి చాలా మట్టుగా అందరికి డాగ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు గనక నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయితే అందులో నేను మా డాగ్స్ తో ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటాను. మాకు 2 డాగ్స్ ఉన్నాయి, ఒక దాని పేరు ధను, ఇంకోటి అర్జున్. సో ఆ ధను గర్ల్ అన్నమాట, అర్జున్ బాయ్. సో ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చూద్దాము, అండ్ దెన్ మా రిలేటివ్స్ పెంచుకున్న డాగ్స్ ని కూడా చూద్దాం. పదండి, బాయ్ బాయ్. సో గాయస్, రిలేటివ్ డాగ్స్ అన్నాను కదా, అమ్మకి 4 అన్నయ్యలు ఉన్నారన్నమాట, 4 కూడా కుక్కలను పెంచుకుంటున్నారు. ఇప్పుడు మేము పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళకి ఒక బాయ్ డాగ్ ఉంది, అది బ్రీడ్ వచ్చేసి బార్డర్ కూలీ. దాని పేరు అవన్నీ మీకు చూపించి చెప్తాను, ఓకేనా? ఇది గో, ఇదే బార్డర్ కూలీ అని చెప్పాను కదా, దీని పేరు జాక్ స్పారో. జంప్ జంప్ మా వ్యవసాయానికి హాయ్ చెప్పు. షేకెన్ నువ్వు, షేకెన్ 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 నువ్వే. దీనికి నడుము పావుడు ఇష్టం అనమాట, ఎవరైనా వస్తే నడుము పావమని ఎలా అంటది. షేకెన్ థ్యాంక్ యూ, అందరికి హాయ్ చెప్పు, హాయ్. దీనికి పోయి దీనికి దాని వీపు మీద పావడం ఇష్టం అనమాట. చూడండి ఎలా పావం అంటుందో, చూసారా? జాక్ స్పారో షేక్ అండి, వాకకి షేక్ హ్యాండ్. నీకు పావితే చాలా, వద్దులే, బాయ్. ఇది మా ధను వాళ్ళ హస్బెండ్ అనమాట, ఓకేనా? బాయ్ బాయ్. ఏంటి ఏంటి ఏంటి, బాయ్. ఇప్పుడు మేము మా రెండో మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. వీళ్ళకి కూడా ఒక డాగ్ ఉంది, బాయ్ డాగ్. ఇది కూడా బ్రీడ్ నాకు తెలీదు, దాన్నే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో చూద్దాం రండి. అండ్ అది బ్లాక్ కలర్ అన్నమాట. ఇదే చాక్లెట్, దీని బ్రీడ్ కనుక మీకు తెలిస్తే నాకు చెప్పండి. చిన్నప్పుడు నేను చాలా భయం ఉండేది, చూసారా ఎంత హైట్ ఉందో. జంప్ 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 చాక్లెట్ చాక్లెట్. చాలా నీ డాగ్స్ చూడడానికి అగ్రెసివ్ గా ఉంటాయి, దగ్గరికి వస్తే చాలా ప్రేమ చూపిస్తాయి. జంప్ చేయాలి, పొడి చూసావా? ప్రీవియస్ ఓనర్స్ ఇది ల్యాబ్ కాదని వదిలేస్తే మా మామయ్య వాళ్ళు ఇది అడాప్ట్ చేసుకుని పెంచుకుంటున్నారు. సో గాయ్స్, ఇప్పుడు మేము మా మూడో మామయ్య ఇంటికి వచ్చాం. అండ్ వీళ్ళకి కూడా ఒక కుక్క ఉంది, అంటే ఎవరో వదిలేశారనమాట, వదిలేస్తే వీళ్ళు అడాప్ట్ చేసుకొని వీళ్ళు పెంచుకుంటున్నారు. సో ఇది కూడా బాయ్ డాగే, బ్రీడ్ నాకు తెలీదు, అండ్ దాని పేరు రాజు అనమాట. రండి చూద్దాం. రాజు ఇది వచ్చేసి సో అంటే సో ఫ్రెండ్లీ డాగ్. వీళ్ళకి కూడా ఒక డాగ్ ఉంది, బాయ్ డాగ్. దాని పేరు చంద్రు, ఎందుకంటే వైట్ గా ఉంటది కదా చందమామ లాగా, అందుకే చంద్రు అని పెట్టారు. సో ఇది వచ్చేసి ధను పుట్టింది అనమాట. సో ధనుకి జాక్ స్పారో కి పుట్టింది. సో వాటి కాంబినేషన్ ఎలా ఉంటుంది చూడాలని ఇంట్రెస్టింగ్ గా ఉండే ఉంటది కదా. ఇప్పుడు చూద్దాం రండి. యాక్చువల్గా గేట్ తీయగానే సౌండ్కి అది అరుచుకుంటూ వస్తుంది అనమాట. చంద్రు, ఇదేనండి చంద్రు, మా జాక్ స్పారోకిని ధనుష్కకి పుట్టిన బాయ్.
చంద్రు చంద్రు కాలు కాలట్లేదా నీకు? లోపలికి వెళ్ళిపోతున్నాడు. అంటే కుక్కలకి తెలిసిపోతాయి అన్నమాట డాగ్ ఓనర్స్ ఎవరు అన్నవి. మాకు రెండు కుక్కలు ఉన్నాయి కదా, వాసన పసిగడుతుంది అన్నమాట చంద్రు. తెలిసిందమ్మా చంద్రు. యాక్చువల్గా చంద్రుతో సెల్ఫీ దిగాలని కూర్చున్నాం. ఇది మాత్రం ఆ తాడు పట్టుకొని మాత్రం ఆడుడే. చంద్రు ప్లీజ్, చంద్రు ఒక్క ఫోటోవే కూర్చోమ్మా. ఇదిగా 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 ఫోటో చూడడానికి బాగా కనిపిస్తాయండి, కానీ ఫొటోస్ కుప్పలతో తీసుకోవడం చాలా కష్టం. ఫోటో దిగమంటే ఆడుతుంది. సో ఫైనల్గా ఒక ఫోటో క్యాప్చర్ చేసి చూపిస్తాను. నీకు మించాడు వచ్చింది కూర్చుంటదా? వావ్ వావ్, గ్రేట్ జాబ్, వెరీ గుడ్. సో ఇప్పటివరకు రిలేటివ్స్ డాగ్స్ అనేది చూపించేశాను కదా, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇదే ఆయిల్లు, వీళ్ళకి టూ డాగ్స్ ఉన్నాయి, రెండు అమ్మాయిలు అనుకుంటాను. ఒక దాని పేరు చిక్కు, ఒక దాని పేరు చిన్న అనమాట. చూపిస్తాను రండి. ఇదివరకు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, ఇప్పుడు మారిపోయారు. అవి ఎలా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటే చూద్దాం. చిన్న అరుస్తుంది, చిన్నదే చిన్న కూర్చో కూర్చో కూర్చోవే. నీ డాల్స్ చూపించు, నీ డాల్స్ నీ డాల్స్ చూపించండి. అవన్నీ తీసుకొచ్చి పెడితే ఇదిగో ఏనుగు బొమ్మ ఇక్కడ పెట్టు. ఇంకేంటి ఇదేంటి? ఫిష్ ఫిష్ ఇదేంటి? డైనోసరా? బాగున్నాయి. ఇదిగోనండి చిక్కు బొమ్మలు. మీరు అనుకుంటారు డాగ్స్ కూడా టాయ్స్ కొంటారు అనమాట. ఇది ఎంఏ కొన్ని కావాలా? మన ఇద్దరు ఉండిపోదా ఇక్కడ? పామేస్తాను అలాగా. షేకన్ 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 అమేజింగ్ హైఫై చికు హైఫై హైఫై ఓ కిసి 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 బాబా కిసి. బాయ్ బాయ్ పావడగానే ఉండిపోతుంది. పావన్ నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ కవర్ చేసేసాము. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామంటూ ఇంకొక ఫ్రెండ్ ఆంటీ వాళ్ళకు కూడా టూ డాగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక డాగ్ ధను వాళ్ళ సన్ అన్నమాట. చాలా ఐ థింక్ 1 ఇయర్ అవుతుందా? మళ్ళీ 9 మంత్స్. 9 మంత్స్ అవుతుంది. ఫస్ట్ టైం చూడబోతున్నాను. బాగున్నారా? బాగున్నారు ఇద్దరును. నేను చాలా నెలల తర్వాత మళ్ళీ చూస్తాను. గుడ్ బాయ్. అమ్మ ఫోటో తీస్తున్నాడే. దానా పక్కకు కూర్చో. చూడరా ఎలాగట్టి పప్పి నాకు షేకండి. పప్పి నాకు షేకండి. నాకు కూడా షేకండి ఇవ్వాలి. ఏది కాదు బాబు, ఇట్లా పొట్టిట్లు ఏంటంటారు? పర్లేదురా.
పప్పీ నేను అంత ఇష్టం. చెప్పాలా పప్పీ, కొన్ని కుక్కలు ఎత్తుకుంటే ఉండవండి కానీ కొన్ని కుక్కలు ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్న కుక్కలు ఈ పప్పీ ఒకటి మా సంగతి. దీనికి ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తే ఇష్టం అన్నమాట. పామి పామితే అలా ఎక్కువ ఉంటుంది, దీన్ని కానీ కడితే ఫుల్గా అరుస్తుంది. సో ఇది పప్పీ సంగతి. బ్రీడ్ అయితే మాకు తెలీదు, మీకు కానీ తెలిస్తే కింద కమెంట్ చేయండి. అక్కడికి ముద్దటమ్మా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సైనింగ్ ఆఫ్ మీ రాణివారి ప్రపంచం.